రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించబడ్డాయని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య రాజగోపాల్‌పేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి అన్నారు. సమాజ మార్పులో ప్రజల భాగస్వామ్యం అవసరమని చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. పౌరుల హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు చేపట్టి హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. దళితుల హక్కులు అంటరానితనం నిర్మూలన బాలకార్మికుల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. ప్రజల రక్షణ కోసమే చట్టాలు ఉన్నాయని తెలిపారు. పౌరులు తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ప్రతి నెల చివరి రోజు పౌర హక్కుల దినోత్సవం జరుపుకోవాలని కోరారు. ఈ పౌర హక్కుల దినోత్సవం అనేది ప్రతి నెల చివరి రోజున ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పౌరులకు ఉన్న హక్కులు రాజ్యాంగము ప్రతి ఒక్కరికి ఎస్సీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు కల్పించడం జరిగింది. ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిందే కాదు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఏమవుతుందంటే మనం అందరం కులం అనే కట్టుబాట్లో ఉంటున్నాం. అంటే మన సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నాము, సంఘం అభివృద్ధి కానీ కులాభివృద్ధి కానీ చేసుకుంటున్నాం. ఆ సంఘంలోనే స్వతహాగా ఒక కుమ్మరి కానీ వడ్రంగి కానీ లేకపోతే ముద్రాజు కానీ గొల్లలు కానీ రెడ్డిస్ కానీ ఎవరైనా కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళ సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ సంఘాలనే వెలివేత అనేది స్టార్ట్ అయ్యింది.